రామాయణం ఒక ఇతిహాసం ఈ కథను ప్రధానంగా చేసుకుని ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి ఈసారి కథతో పాటు ఈనాటి టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ ఆవిష్కరించిన సినిమానే ఆది రామాయణం గురించి చాలా మందికి తెలుసు అయినా ఎప్పటికప్పుడు ఈ కథను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు ఆ కథలోని గొప్పతనం అది ప్రభాస్ కథానాయకుడిగా నిర్మితమైన ఈ సినిమా ఇంతవరకు రానంత భారీ బడ్జెట్ లో ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ కథ రామాయణంలోని అరణ్యకాండ ండలోని అంశాలను ప్రధానంగా చేసుకుని నడుస్తుంది దర్శకుడు కథారంభానికి సంబంధించిన విషయాలను పెయింటింగ్స్ తో సింగిల్ డైలాగ్స్ తో సింపుల్ గా చెప్పేస్తూ ప్రధానమైన పాత్రలను నేరుగా అరణ్యకాండలోకి ప్రవేశపెడతాడు అందువలన ఇక్కడ భరత శత్రుఘ్నులు కానీ అయోధ్య ప్రజలు కానీ కనిపించరు సింగిల్ డైలాగ్ కోసం దశరథుడు కైకేయి తెరపైకి వస్తారంటే మిగిలిన వారి ప్రస్తావన ఎక్కడా వినిపించదు రామాయణంలోని ప్రధాన ఘట్టాలను యుద్ధ నేపథ్యంలో పూర్తిగా త్రీడీలో తెరకెక్కించడమే ఈ సినిమా ప్రధాన ప్లస్ point. పైగా అన్ని ముఖ్య పాత్రలకు అగ్ర నటీనటులు నటించడం ప్రభాస్ రాముడిగా కృతి సనంద్ సీతగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రలో చాలా బాగా నటించారు పైగా అత్యంత భారీ అంచనాలతో పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్ భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓం రౌత్ ఈ సినిమా రూపంలో గుర్తు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారనే చెప్పుకోవాలి సినిమా చూస్తున్నంత సేపు ఓ అత్యున్నతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యుద్ధ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో నటనతో సినిమాకే హైలైట్ గా నిలిచారు ఇక హీరోయిన్ గా నటించిన కృతి సనన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతో బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోను కృతి సనన్ పలికించిన హావభావాలు అలరించాయి సైఫ్ ఖాన్ గెటప్ ఇబ్బంది పెట్టిన నటన బాగుంది అలాగే సన్నీ సింగ్ సోనాల్ చౌహాన్ దేవదత్ నాగ్ మరియు మిగిలిన నటీ నటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ పాయింట్ అంటే కథనమే రాముడిపైకి క్షుద్ర శక్తులు దూసుకొచ్చే ఎపిసోడ్ కొన్ని పాత్రల విషయంలో గ్రాఫిక్స్ కుదరకపోవటం రావణుణ్ణి మోడర్న్ మాంత్రికుడిగా చూపించటం కొన్ని ముఖ్యమైన సీన్స్ ను సింపుల్ గా తేల్చేయటం ముఖ్యమైన అంశాలను మార్చేయటం రాముడు సీత లక్ష్మణుడు అని హాయిగా పిలిపించుకునే తెలుగు ప్రేక్షకులకు ఆ పాత్రలను రాఘవ శేషు జానకిగా సంబోధించటం ముఖ్యంగా ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతూ అలాగే సినిమాలో పాత్రల గెటప్ లు అండ్ సెటప్ లు కూడా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావు దర్శకుడు విజువల్స్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథ కథనాల మీద పెట్టలేదు అని అనిపిస్తుంది సినిమాలోని ఒక్కో సన్నివేశం విడిగా చూస్తే ఆ సన్నివేశాలన్నీ పాత సినిమాల్లో చూసిన కలుగుతుంది దీనికి తోడు సినిమా మొత్తం సాగుతూ ఉండటం వలన ప్రేక్షకులు కొత్త అసహనానికి గురవుతారు ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అనవసరంగా లాగటం వల్ల ఆ సన్నివేశాల్లో ఇంట్రెస్ట్ మిస్ అవుతుంది ఇంకా లైట్ స్క్రీన్ ప్లే మరియు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది ఇలా ఈ సినిమాలో దర్శకుడు వైపు నుంచి చేసిన కొన్ని మార్పులు ప్రేక్షకుల వైపు నుంచి చూస్తే లోపాలుగా కనిపించే సీన్స్ ను పక్కన పెట్టేస్తే త్రీ డి ఫార్మట్ లో చిన్న పిల్లలను ఎక్కువగా ఆకట్టుకునే సినిమాగా ఇది నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు